ఒడిషా రైల్ ప్రమాద మృతుల కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు అయిన వారికి కనిపించిన వాళ్ళందరికీ ఫోన్ ఆధార్ కార్డులు చూపిస్తూ ఫోటో ఆధార్ కార్డులు చూపిస్తూ ఆరా తీస్తున్నారు అయితే వారి ఆచూకీ దొరకపోవడంతో దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు బాలేశ్వర్లో మృతదేహాలు భద్రపరిచిన నోసీ పార్క్ వద్దకు చేరుకుని అక్కడన్న మృతుల ఫొటోస్ చూస్తూ వాటిలో తమ వారు ఉన్నారా అని వెతుకుతున్నారు వరదలా పొంగుతున్న కన్నిటిని దిగమింగుకుని మరీ తమ వారి కోసం వెతుకుతున్న తీరు ప్రతి ఒక్కరిలో తడి పెట్టిస్తోంది ప్రమాదంలో మృతి వారు గుర్తుపట్టలేని విధంగా మారటంతో వాటిని గుర్తించడం సవాల్గా మారింది అధికారులు ప్రతి పైన ఓ నంబర్ వేసి అది కనిపించేలా మృతదేహాల ఫొటోస్ తీసి వాటిని ఓ పై ఉంచారు మృతుల కుటుంబీకులు ఆ ఫొటోస్ చూసుకుని వాటిలో తమ వారు ఉన్నారేమో అని గుర్తించాల్సిందే అయితే ఆ ఫోటోలో మృతదేహాలు గుర్తుపట్టలేకుండా ఉండటంతో చాలామంది గుర్తించలేకపోతున్నారు ఒడిషాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నూట ఎనభై మంది మృతదేహాలను మొదట బాలేశ్వర్లోని నోసి ఇండస్ట్రియల్ పార్క్ వద్దకు తెచ్చి భద్రపరిచారు అయితే వీటిలో తొంభై ఏడు మృతదేహాలని గుర్తించగలిగారు మిగతా వాటిని భువనేశ్వర్ కటక్లోని వేరువేరు చోట్లకు పంపారు దీంతో మృతుల కుటుంబీకులకు తమ వారి మృతదేహాలను వెతుక్కోవటం అతి పెద్ద సవాల్గా మారింది అయిన వారిని కోల్పోయి అసలు విషాదంలో ఉన్నవారు ఒక చోట నుంచి మరో చోటకు పరుగులు పెడుతూ మృతదేహాల కోసం వెతుకోవాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి మృతుల్లో ఏ రాష్ట్రం వారు ఎందరు అనేది కనీస సమాచారం కూడా అధికారులు ప్రకటించట్లేదు